సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ సెక్రటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్తీర్ణత సాధించిన 446 మంది అభ్యర్థులకు సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ లోని పలు శాఖల కార్యాలయాల్లో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. పంచాయత్ సెక్రటరీకి సంబంధించి 446 మందికి ఈ యొక్క లిఖిత పరీక్ష తర్వాత వాళ్ళకి నామినల్గా వాళ్ళకి సెలక్షన్ లిస్టులో ఎంపిక కావడం జరిగింది. వారందరికి కూడా ఫోన్ ద్వారా మరియు పేపర్ ద్వారా మరియు వెబ్సైట్ ద్వారా తెలియపరిచినాం. వారందరికి కూడా ఈరోజు మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తవగానే రానున్నటువంటి 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 27వ తారీఖు వీరందరికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ పంచాయతీరాజ్ చట్టం మీద వీరి యొక్క గురుతర బాధ్యతల మీద కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో వీరికి సమావేశం పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఒక 2-3 డేస్లోనే వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తయారు చేసేసి వీరందరికీ కూడా ఇవ్వడానికి కూడా రెడీ చేశాం. ఇక్కడ ఉన్నటువంటి డిపిఓ గారు, తర్వాత కలెక్టరేట్ ఏఓ గారు, వీరందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల జిల్లాధికారుల హెడ్స్ దగ్గర ఒక్కొక్కళ్ళకి 40కి మించకుండా ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉండి నెంబర్ ఉండి ఇంటర్వ్యూకి రాని వాళ్ళు సాయంత్రం వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు సాయంత్రం వరకు కూడా అవకాశం ఉంది, రావచ్చు. లేని ఎడల మళ్ళీ వేకెన్సీ ట్రీట్ అవుతే మీకు వచ్చినటువంటి ఆపర్చునిటీ పోతుంది. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే మీరు ఇమీడియట్గా రీచ్ కావాలి. ఈరోజు నైట్ వరకు కూడా రీచ్ అయ్యి మీరు యొక్క ప్రజెంట్ లిస్ట్లో మీరు సైన్ చేసేసి మీ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేసి వెరిఫికేషన్ అయిపోతే మీకు ఈ యొక్క నామినల్ లిస్టులో పేరు సంపాదించినట్టే లిఖితపూర్వకంగా మొత్తం అయిపోయింది. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే తదుపరి మీకు ఉత్తర్వులు ఇవ్వటమే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇంకెవరైనా సరే దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇతరత్ర ఉద్యోగాలకు ఏమైనా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మీరు వచ్చి ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెటర్ కూడా మేము పలానా జాబ్లో ఉన్నాం కాబట్టి దీనికి రాలేకపోయినామని కూడా ఒక లిఖితపూర్వకంగా ఒకటి సమర్పించాల్సిన అవసరం. ఇంతకుముందు సర్పంచ్గా పనిచేశాను, సో అది నాకు ఈ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ రాయడానికి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఆ రకంగా ఈ పంచాయత్ సెక్రటరీలో జాబ్ సంపాదించడం, ఇంగ్లీష్లో రావడం చాలా సంతోషంగా ఉంది. సో మొత్తం మీద గవర్నమెంట్ సంపాదించాలి అన్న నా కళ ఈ రోజుతోటి ఈ రకంగా నెరవేరింది. సో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఈ ప్రభుత్వానికి మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ జాబ్స్లలో పంచాయత్ సెక్రటరీగా నాకు జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి నేను మన తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా సీఎం కేసీఆర్ గారికి చాలా కృతజ్ఞత